ఎన్ఆర్సీ మీద అభిప్రాయం ఏంది? సిఐటీల చట్టం ఎన్ఆర్సీ వస్తుందని అని అమిత్ షా గారు తరాకండి చెప్పింది వస్తాల్లో. ఈ యూసీసీ మా మేనిఫెస్టోలే ఉంది. మరి దీని మీద ఏమంటారు? మరి 370 మీద ఏమంటారు? క్లారిటీ ఇవ్వండి. హిందూ అయితే రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం. మతురాలు ఏం చేస్తారు చెప్పండి. కోట్ల కేసులు ఎట్లీకు సమాధానం సపోర్ట్ ఎట్లీకు చెప్పండి. జ్ఞానవాతి మీద వైరం కమాట్ అవుతుంది. చేసే అన్ని కార్యకలాపాలు అన్ని హిందువుల విరుద్ధ కార్యకలాపాలు. ఆ చేస్తున్న పాపాలు తప్పులకి మళ్ళీ హిందువుల అంటూ వదిలింది. మొత్తం హిందువుల వ్యతిరేకమే అజెండా మొత్తం. ముస్లిం లీగ్ అజెండా కూడా నేను మేనిఫెస్టో అని ప్రధానమంత్రి గారు అన్నారు. ఫారెన్ పాలసీ మారుస్తారా ఏమన్నారు? మీరు మీ ఫారెన్ పాలసీ చూసి అంతగా చెప్పారు. అందుకే చెప్తున్నా మిత్రుడికి ఇంత మొత్త సమర్థత ఉన్నది నీకు, అది కూడా మిగుతుంది ఆయన ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటే. అట్లా అనకపోతే ఆయన ఉద్యోగం పోదు అండి. అట్లా అనకపోతే ఆయనకు ఉద్యోగం పోతుంది. ఆయన అంటున్నాడు మరి మీద అంటున్నాడు ఆయన బీజేపీలో పోతారంటు మీడియాలో చూస్తా ఉన్నా, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా లోక్సభ హంగా ముహూర్తమని. డమ్మీలను పెట్టింది చాలా జాగ్రత్త, డమ్మీ క్యాబినెట్లో పెట్టిండని మోదీ గారు ఆదాయానికి దోషి పెడుతున్నారు. దేశ సంపద దోషి పెట్టే సంపదని ఇక్కడ పెట్టుబడిగా తీసుకొస్తారు. అకార్డింగ్ టు మీ అదానీ గ్రూప్ ఫైనాన్స్ ఎకనామికల్ గా మ్యాక్సిమం గ్రోత్ యూపీఏ సమయంలో అయింది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు. హైయెస్ట్ గ్రోత్ యూపీఏ ప్రభుత్వంలో అయింది. ప్రతిపక్షాలను బెదిరించడానికి బీజేపీ ఫస్ట్ మోడీ అని వస్తుంది అంటే ఆయన ప్రపంచం, ఆయన బిడ్డలైన ప్రపంచం. బిడ్డ గారికి ఇంటి వచ్చిందని ప్రపంచం ముందు కాదు కదా. 4 కోట్ల ఇల్లు కట్టాడు మోదీ, 80 కోట్ల మందికి 5 ఏళ్ళ భోజనం పెడుతున్నాడు. 4 ఏళ్ళు భోజనం పెడుతుంది మోదీ, ఇంకా 5 ఏళ్ళు పెడుతున్నాడు మోదీ. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం నడిపిస్తున్నాడు మోదీ. నా పార్లమెంట్లో 6,300 కోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ ఉన్నాయి మోదీవి. 2,600 కోట్ల ముద్రాలు ఉన్నాయి నా పార్లమెంట్లో. 40,000 సమీప యోజన లోన్లుంది. 7,00,000 6,80,000 ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది. 15,80,000 మంది నా పార్లమెంట్లో రేషన్ ఇస్తున్నారు. 70,000 ఉజ్వలా కనెక్షన్లు ఉన్నాయి. 63,000 సుకన్య సమృద్ధి యోజన కింద 8.2% అమ్మాయిలకి, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్న బ్యాంకు డిపాజిట్ ఉంది కదా. చంద్రుడి దేశం మోదీ. మీ గ్రామ పంచాయతీ వస్తున్నాయి మొత్తం మోడీ పైసలతోటి. ఇవన్నీ కనబడవు కేసీఆర్కి. రామమందిరం ఇప్పటికీ కనబడుతుంది, సంతోషం.
ఇక్కడ ఇన్ని వందల గ్యారంటీ అయినా ఉన్నాయి. ఆరు మెయిన్ ఒకటి ఇంప్లిమెంట్, రెండు ఇంప్లిమెంట్ చేసాం, మూడు ఇంప్లిమెంట్ చేసాం, లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము, దానికి బడ్జెట్ కేటాయించు, ఏమాత్రమైన క్లూ ఉంటే సరే 40% చేసాడు, 60% తర్వాత చేస్తాడు. కరెంటు బిల్లు కూడా ఒక నెల రాను రెండు నెలల నుంచి తర్వాత వస్తున్నది. మీడియా ముందరనే మీడియా ముందరనే బిల్లు కూడా సార్లు చూపించారు 2 డేస్ బ్యాక్ నిజామాబాద్. ఒకటే నెల వస్తున్నది, అది తొందరకు వచ్చింది. ఇదే 200 యూనిట్లు ఫ్రీ, ఆ 200 మళ్ళీ తయారు మొత్తం వస్తున్నది బిల్లు. షూటింగ్ గిటింగ్ కాదు కానీ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు. ఆయన కూడా తయారీ ఉండింది. కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేయడానికి సమర్థిస్తున్నాడు, ఈయన కూడా తయారీ ఉండింది. ఇస్ హి ప్రిపేరింగ్ హింసెల్ఫ్? జైల్లో నుంచి పరిపాలన చేస్తాడు, ఏమైనా ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం తీసుకుపోయారా? కోర్ట్ స్టేట్మెంట్, కోర్టు కమెంట్స్ చేసిందా? కోర్ట్ హాస్ కమెంటెడ్ ఆన్ దిస్? దేర్ ఇస్ ఎవిడెన్స్? రేవంత్, యు ఆర్ రేవంత్ నాట్ రాజ్పాల్ యాదవ్, బిహేవ్ లైక్ రేవంత్. కోర్టు అన్నదా లేదా అండి? ఐ రిమెంబర్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ. నువ్వేం సత్యపూసాలు కాదు చేసినావు, పోల్ లోపడగానే పంపింది, బేబీ గారు చేసింది అంతేనా మేడం? ఏమని నామినేషన్ ఏమని చెప్తున్నావు? నేను ఫోన్లు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఫోన్ టాపిక్ ముచ్చటొచ్చు, అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకెక్కడ నుంచి ఉంటుంది నేను ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు ఏంటంటే బీజేపీ ఒక వాషింగ్ మిషన్ లా తయారైంది, వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో అజిత్ పవార్ కానీ బజ్బుల్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి అవినాష్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఉంటేనే సిబిఐ ఇంకా ఈడీకి వాళ్ళు పట్టు కానీ, ఒకవేళ సపోర్ట్ లేకపోతే వెంటనే తీసుకుని జైల్లో వేస్తారు, మా చెల్లెలు కూడా అనవసరంగా జైల్లో వేస్తారు. బ్రదర్ ఇవన్నీ అలిగేషన్స్ ఉంటాయి. Nobody is convicted. Nobody is still convicted. They can allege. Who is convicted? Which convict మేము పార్టీలకు తీసుకొని మేము పదవులు ఇస్తున్నాము? ఎవరు ఒక కన్విక్షన్ చెప్పండి, ఒకటి చెప్పండి కన్విక్షన్. అంటే ఏమంటే మృణాల్ రాయ్ కానీ లేకపోతే మనం చూసుకున్నట్టయితే సుజనా చౌదరి కన్విక్షన్ ఎవరికి వచ్చిందండి? అట్లాంటి రేవంత్ రెడ్డికి కొద్దిగా అలిగేషన్ ఉంది కదా ఆయన మీద, అలిగేషన్ జరిగిపోయించింది కదా ఆయన. ఇంకా ఇప్పుడు లిక్కర్ కేసులో అయితే ఐ క్యాన్ సే కోర్ట్ హ్యాస్ మేడ్ పాజిటివ్ కామెంట్స్ విచ్ యూ గైస్ హావ్ రిపోర్టెడ్. వీళ్ళ మీద ఏం కమెంట్ కూడా పాస్ చేయలేదు అది కోర్టు. ఇమానందర్ విశ్వ శర్మ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చి పెట్టిందంటే ఫ్యామిలీ రాజకీయాల కోసం ఇచ్చి పెట్టిండు. ఫ్యామిలీ రాజకీయాల కోసం వచ్చింది ఆయన. ఆయన వేరేంది ముఖ్యమంత్రి ఉండే కదా మన గొగోయ్, ఆయన కొడుకు తీసుకొచ్చి రాహుల్ గాంధీని కూసబెడితే కాంగ్రెస్ ఎట్లా ఖాళీతుందో, ఆ తరుణ్ గొగోయ్ కొడుకుని తీసుకొచ్చి గౌరవ్ గొగోయ్ని కూసబెడితే ఆడ కాంగ్రెస్ ఖాళీ అయింది. అంతే దాన్ని ఇంకా దానికి భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు.
ఇంకో విమర్శ ఏంటంటే మీరు అన్నారు కుటుంబ రాజకీయ పార్టీకి బీజేపీ కలిసి చేస్తామని చెప్పేసి, కానీ మీ దగ్గర నుంచి చూస్తుంటే దగ్గర దగ్గర 25 మంది అంటే చూసినట్టే కుటుంబ వారసులు, ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ సింగ్ వాళ్ళ భార్య కానీ లేకపోతే నేచరూప వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇంకొన్ని మనం చూసినట్టు వాళ్ళ కొడుకులకి లేకపోతే వాళ్ళ భార్య కొడుకు సీట్స్ కేటాయించడం జరిగింది. దానిపైన మీరు యడ్యూరప్ప గారు ఏమైనా కంటెస్ట్ చేస్తారు ఇప్పుడు? కేసీఆర్ గారు మరోసారి ఓటర్లకు మీటర్ పెట్టాలని బీజేపీ ఓడించాలని మరోసారి విమర్శ ప్రసంగించాలి. ఓటర్లకి మీటర్ పెట్టాలని బీజేపీ ఓడించాలని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో అంటున్నది, లక్షసార్లు డిస్కషన్ వచ్చింది, ఎక్కడ రాసి ఉండొచ్చు చూపడం అంటున్నా నేను. మేము పవర్ డ్రాఫ్ట్ బిల్లులో కూడా ఎక్కడ రాసి ఉన్నది, ఎక్కడ రాసి ఉన్నదండి మీటర్లు పెట్టాలి? నువ్వు మీటర్లు పెట్టు, పెట్టుకో, పెట్టుకోకు, నువ్వు ఏమైనా చేసుకో, నెల కాగానే పైసలు కట్టే, జనరేటర్కి పైసలు కట్టేసి ఏంటండి రాజ్యాంగం మార్చాలని ఏముంది? అన్పడ్ ఫెలో ఒక సెట్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూజట్ అన్పడ్ ఫెలో ఒక సెట్ దిస్ అలాగే మీద రాజ్యాంగంలో మార్చేదేముందండి? ఆల్కహాల్ ఫ్రీ ఎలక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. మీ పోటీ బాధ్యత ఉన్నా లేకుంటే జీవన రెడ్డి అక్కడ నిజామాబాద్ మరి మీ ఛానల్ అయితే చెప్తున్నాయి పోటీ లేదని, మీ ఛానల్లో చెప్తున్నాయి పోటీ లేదని. సాధారణంగా అసెంబ్లీలోనే ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో పోటీ, మోడీ ఫ్యాక్టర్ పార్లమెంట్లో పోటీ ఉండదు. నా లాస్ట్ టైం 47% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేశారు అసెంబ్లీ పార్లమెంట్కి లాస్ట్ టైం. ఇప్పుడు అసెంబ్లీలోనే నాకు ఈక్వల్ ఓట్స్ ఉన్నాయి. నాకు ఇంటే ఒక మీటింగ్ లో చెప్తున్నారు ఎలా అయితే క్రితం సంవత్సరం వారు అరవింద్ మేము అసెంబ్లీ ఓడించాము, నిజామాబాద్ లో కూడా ఓడిస్తాము, ఇంకా మమ్మల్ని కుటుంబ రాజకీయ పార్టీ అంటున్నారు, కానీ ఆయన తండ్రి కూడా పిసిసి అధ్యక్షు గారు చేశారు, ఉంటారు ఆయన బీజేపీ మా డాడీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోలేదు, మా డాడీ మంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాలే, మా డాడీ రాజ్యసభ హాలే ఇచ్చాను, మా డాడీకి ఆలే పార్టీని మా రాజ్యసభ ఇచ్చిండ్రు, అప్పుడు నేను వేరే పార్టీలో పోయి ఆయన చెల్లెని ఒడగొట్టి లోక్సభకు పోయినా, మా డాడీకి ఏం సంబంధం? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పసుపు ధర కూడా మీరు ఓటు చేసేది పసుపు రైతులు మనం చూసుకున్నట్టయితే కిందసారి పసుపు రైతుల వల్ల చాలా కూడా పని చేసినప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది, దాని లేకుండా అంటే పని చేస్తే అడ్వాంటేజ్ కదా అవుతుంది కదా. మార్కెట్ క్రియేట్ చేస్తే పెరుగుతుంది ధర, మరి నువ్వు ఎందుకు వెళ్ళారా నాయన 15 ఏ మార్కెట్ పెంచిన? నువ్వు డ్రగ్స్ మార్కెట్ పెంచిన, నేను పసుపు మార్కెట్ పెంచిన, నువ్వు డ్రగ్స్ మార్కెట్ పెంచిన. మరి నువ్వు వ్యవసాయ మార్కెట్ లేదు వాడు నాకుండా, నేను మీ డాడీ వచ్చి పసుపు కొన్నా కొనుక్కుంటాను కదా, ఏమైంది వాడు నాకుండా ఎందుకు కొనలే? మీ చెల్లె పసుపు కూడా తీసుకొస్తారా ఎందుకు వెళ్ళే? మార్కెట్ పెరిగితే ధర పెరుగుతుంది, దాని ఏమన్నా కొత్త రాకెట్ సైన్స్ ఉన్నాయండి? ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఇప్పటికి 50 సార్లు వచ్చింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఎప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ముందడుగు పడ్డది? ముందడుగు పోయింది అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే మరి ఏమైంది?
ఉందేమో అండి, మూడో దాడులో ఏమో ఆయన తిప్పలు అని పడుతున్నాం. ఆరు 66 ఫ్యాక్టరీ, నిజాం చక్కెర ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి 9,005 కోట్ల రూపాయలు ఫండ్ చేసి 66 ఫ్యాక్టరీ తెచ్చింది దేశంలో, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలలో. ఆ లిస్ట్ ఆఫ్ 66 నాగిరెడ్డి గారు పంపించండి, ఇప్పుడు పంపిస్తాం మీకు 66 ఫ్యాక్టరీస్ ఏ రకంగా తెచ్చిండ్రు, ఏ రకంగా పాలసీస్ మార్చిండ్రు. 9,005 కోట్లలో 97% ఆఫ్ ద లోన్ హ్యాస్ బీన్ రీపేడ్ అండ్ ఆల్ దోస్ ఫ్యాక్టరీస్ ఆర్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్ విత్ షుగర్ కేన్ క్రాప్ ఫ్లరిషింగ్ ఇన్ దోస్ ఏరియాస్. 300,000 రూపాయలు క్వింటాల్ ఎఫ్ఆర్పి ఉన్నది షుగర్ కేన్ మీద కేంద్రం ప్రతి సంవత్సరం పెంచుతున్నది. ముందడుగు వేసిన ఎనకడుగు వేసిన ఈ అడుగు ఎన్నుందండి నాకు అర్థం కాదు. అది అయ్యం అనుకున్నాడు అని కేటీఆర్ అయ్యం ఆయన మన మీద ఉన్న ప్రేమ చక్రం మీద ఉంటే బాగుండదు. అలా మనుగుడు కాదు ఇక కాంగ్రెస్ కూడా ముందడుగు వేసేదండి నాకు అర్థం కాదు. ఈ ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ తెలుస్తామంట, ఈ మేనిఫెస్టోలు ఈ మూడు రోజులు చేసే పని ఏంటి, ఎన్నిసార్లు చేస్తారు కమిటీ? 2014 మధ్యలో 11 మెంబర్స్తో వేసారు కమిటీ, అదే సేమ్ మెంబర్స్ కమిటీ చేసారు. కమిటీ చేసిన రిపోర్ట్ టేక్ ఓవర్ చేయాలని ఉంటే తీసుకొచ్చి పుట్టగానే చేసారు, వదిలేసారు, మళ్ళీ కమిటీ చేసారు, మళ్ళీ టైంపాస్ చేస్తున్నారు. ఆయన తెలియదు ఇక్కడ స్టేట్ పార్టీ ఆఫీసులో మీరు ఇంటర్నేషనల్ ఫండ్ ద్వారా వాల్యుయేషన్ చేపేయండి, సక్రమంగా వాల్యుయేషన్ చేపేయండి. ఈ ప్రైవేట్ ఎంటిటీ 51% ఎవరైతున్నారు, నీ 49% ఆ వాల్యుయేషన్కి తీసేస్తామని మీరు అగ్రి కండి. ఈ ఎలక్షన్ రాగానే 4 రోజుల లోపల కొత్త మేనేజ్మెంట్ చేసి తెప్పించే బాధ్యత మాది. జూన్ 4 తెలుసు మీకు, లాస్ట్ టైం 100,000 వేసుకోరు కదా, 100,000 ఓట్లు మోదీ గారికి పసుపు రైతులు ఈసారి అభిమానంతో ప్రేమతో మోదీ గారికి వేయబోతా ఉన్నారు. చాలండి, దానికంటే ఎక్కువ క్వశ్చన్ అడగదు. టీఆర్ఎస్ ఈజీ, యువర్స్ ఎలా అంటూ టెక్ దమ్ ఈజీ. ఇంకా సో ఫైనల్లీ ఏదైతే ఉందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే, మీరు మీకు ఉన్న ఇంతమంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. నేనేం అంటలేదండి, మీరు అడిగిన ప్రశ్న జీవపడుతున్నాడు, నేనేం అంటలేదు. చెప్పిన కదా అది అది మామూలు డిసైడ్ చేస్తారు కదా సార్. ఇప్పుడు నేను కాదు కదా, అది నన్ను ఫ్రెండ్ అన్నా అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటున్నా. అందుకనే కాంగ్రెస్ లో ఉంటే రాజపాల్ యాదవే చెప్పినా ఫైనల్ గా ఉన్న ఎంపీ. నేను రేవంత్ రెడ్డి ఎఫిషియంట్ గా అన్నా కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాడు అక్కడ. అంటే ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. అది మీరు రిపోర్ట్ చేస్తుంటే చూస్తున్నా నేను. అంటే ఓకే, థ్యాంక్ యూ.